ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎదురు చూసినటువంటి ఈ ఫలితాలకు సంబంధించి ఉత్కంఠకు తెరపడింది ట్రంప్ విజయం సాధించారు అసలు ట్రంప్ విజయం ఎలా సాధ్యమైంది కమలా హారిస్ ఓటమికి కారణాలు ఏంటి ట్రంప్ విజయం భారత్ సహా ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది ఇలాంటి కీలకమైనటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి అలాగే అనేక విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి అసలు విరాళాల విషయం వస్తే కమలా హారిస్కి ఎక్కువగా వచ్చాయి అంచనాలు కూడా మనకి ఒపీనియన్ పోల్ ఇవన్నీ కూడా చూసినప్పుడు అంచనాలన్నీ కూడా అటువైపు ఉన్నట్టుగా చాలా వరకు ప్రభావం చూపిస్తున్నట్టుగా మనకు కనిపించింది కానీ ఫలితాలు వచ్చేటప్పటికీ అందులో ఎక్కడా కూడా అవి కనిపించలేదు రెండవది ఖలిస్తాన్ విషయంలో కెనడాను ఇప్పుడు ట్రంప్ ఎలా కంట్రోల్ చేస్తారు చేస్తారా లేదా మోడీతో ఉన్నటువంటి సంబంధాలు వీరిద్దరి ఫ్రెండ్షిప్ స్నేహ భావం ఏ రకంగా ఇరు దేశాలపైన ఆ ప్రభావం కనిపిస్తుంది అందులోనూ మోడీతో ఉన్నటువంటి స్నేహ సంబంధాలు అనేటువంటివి అక్కడ అమెరికాలో ఆయన విజయానికి ఎంతవరకు దోహదపడ్డాయి ఇలా అనేకమైనటువంటి అంశాలు మన ముందున్నాయి వాటితో పాటు ప్రధానంగా ఓ పది ప్రశ్నలు ఉన్నాయి ఆ పది ప్రశ్నలు ఏంటో మరొకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్క ప్రశ్నకు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ తర్వాత చూద్దాం రైట్ క్వశ్చన్ నెంబర్ వన్ ట్రంప్ విజయానికి దారి తీసినటువంటి కీలకమైన అంశాలు ఏంటి క్వశ్చన్ నెంబర్ టూ ఒపీనియన్ పోల్స్ లో మెరుగైన ఫలితాలే కనిపించిన కమలా హారిస్ ఓటమికి కారణాలు ఏంటి క్వశ్చన్ నెంబర్ త్రీ ట్రంప్ ప్రాధాన్యతలేంటి అవి ప్రపంచ దేశాలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ట్రంప్ విజయానికి మోడీ స్నేహం ఎలా ఉపయోగపడింది భారత్ అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ట్రంప్ టూ పాయింట్ ఓ విధానాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశ విదేశాంగ విధానంపై ట్రంప్ టూ పాయింట్ ఓ ప్రభావం ఎలా ఉండబోతోంది క్వశ్చన్ నెంబర్ సెవెన్ అమెరికా రాజకీయాల్లో భారతీయ సంబంధాలు కనిపిస్తున్నాయి భవిష్యత్తులో ఇవి ఎలా ఉండబోతున్నాయి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ట్రంప్ విజయంతో ఈ ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్నది ఎవరు క్వశ్చన్ నెంబర్ నైన్ ప్రపంచ దేశాలపై ట్రంప్ విజయం ప్రభావం ఎంత క్వశ్చన్ నెంబర్ టెన్ బ్యాలెట్ క్యూరింగ్ అంటే ఏంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ పేరు ఎందుకు ఎక్కువగా వినిపించింది ఈ పది ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం